రేషన్ బియ్యం పట్టివేత ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో వేర్వేరే ప్రాంతాల్లో అక్రమంగా తరలిస్తున్న 200 క్వింటాల రేషన్ బియ్యాన్ని పట్టుకొని పోలీసులు కేసు నమోదు చేశారు. మండలంలోని గాదిపాడు వద్ద బొలెరో వాహనం కారేపల్లి క్రాస్ రోడ్ వద్ద రేషన్ బియ్యంతో తరలి వెళ్తున్న లారీని పోలీసులు పట్టుకున్నారు. రేషన్ బియ్యం దందా నిర్వహించేవారు మండలంలోని గాదిపాడు చీమలపాడు రేలకాయలపల్లి తదితర ప్రాంతాల్లో ప్రజల వద్ద నుండి రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి ఇక్కడి నుండి కాకినాడ వరకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో రేషన్ బియ్యంతో తరలి వెళ్తున్న బొలెరో వాహనం లారీ పట్టుబడ్డాయి. రెండు వాహనాలను పోలీసులు స్టేషన్కు తరలించి విచారణ చేపట్టారు. లారీ డ్రైవర్ పరారు కాగా ఈ వ్యాపారం చేసే వ్యక్తి కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు.